ప్రముఖ టాలీవుడ్ కపుల్ నాగ చైతన్య సమంత ఋతుప్రభు విడిపోయి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వారి విడాకులపై ఏదో ఒక రకంగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే ఈరోజు తెలంగాణకి చెందిన ఒక మహిళా మంత్రి కేటీఆర్ గారి మీద వ్యాఖ్యలు చేస్తూ చేశామ్ల ప్రస్తావన తీసుకొచ్చింది. నాగ చైతన్య సమంతలు విడిపోవడానికి కారణం కేటీఆరే అంటూ మీడియాతో ఆమె చెప్పడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. గత కొంతకాలంగా ఈ విషయంపై రకరకాల వార్తలు వస్తున్నప్పటికీ ఈరోజు మహిళా మంత్రి చేసిన ఈ కామెంట్స్ మాత్రం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ కామెంట్స్ పై కింగ్ నాగార్జున గారు తన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గౌరవనీయ మంత్రి వర్యులు, మీ వ్యాఖ్యలని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత గల పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అంటూ పోస్ట్ చేశారు నాగార్జున గారు. ఆయన చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.